వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను గౌతమి. ముందుగా హెడ్లైన్స్. అవినీతిపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించని అధికారులు. ఆగ్రహం వ్యక్తం చేసిన పాల్వంచ వైస్ ఎంపీపీ కురవయ్య. అక్రమంగా నిల్వించిన గుట్కా ప్యాకెట్లు మరియు దీపావళి మందుగుండ సామానం స్వాధీనం చేసుకున్న పేటాపురం రూరల్ పోలీసులు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న సినీ హీరో అక్కినేని నాగార్జున సీఎం జగన్ ని కలిసేందుకు వస్తున్నట్లు సమాచారం. సిరిడి సాయినాథుని ఆలయంలో ఘనంగా అన్న సమారాధన కార్యక్రమం. కాలినడకన కొండపైకి చేరుకున్న భక్తులు. ₹2,00,000 సొంత నిధులతో చెరువును శుభ్రపరిచిన జనసేన కార్యకర్తలు. జన సైనికుల శ్రమ తూట్లు పొడుస్తూ వైసీపీ నాయకులు శిలాఫలకం ఏర్పాటు. ఇక వివరాలు చూస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ కేటీబీఎస్ కోల్ ప్లాంట్లో మరణించిన ఇద్దరు కార్మికులకు కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,000 మరియు కుటుంబ సభ్యులో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని బంధువులు గ్రామస్తులు డిమాండ్ చేస్తూ కేటీబీఎస్ గేట్ ముందు ధర్నా. మృతి చెందిన కార్మికుల వారి కుటుంబాలకు సత్వరమే న్యాయం చేయాలని చీఫ్ ఇంజనీర్తో మాట్లాడిన కొత్తగూడెం ఎమ్మెల్యే మనవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు మరియు మిత్రపక్ష పార్టీ నాయకులు పాల్గొన్నారు. రేకులు పగిలి కింద ఎటువంటి డిపార్ట్మెంట్ కూడా ఎటువంటి సేఫ్టీ లేకుండా ఒక సేఫ్టీ ఆఫీసర్ ని పెట్టకుండా ఊరగాళ్ళని పైకెక్కించి అంత చికాకు చేశారు సార్. సేఫ్టీ ఆఫీసర్ ఉండాలా సార్? ఏవో 30 మీటర్ హైట్ అంటే సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంది దగ్గరుండి. అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లు మరియు దీపావళి మందుగుండు సామాన్యం స్వాధీనం చేసుకున్న పిఠాపురం రూరల్ పోలీసులు. ఈ సందర్భంగా పిఠాపురం సీఏవైఆర్కే శ్రీనివాస్ మాట్లాడుతూ, పిఠాపురం మండలం ఎఫ్కే పాలెం గ్రామం ఈబీఎస్ కాలనీలో ఒక ఇంటి వద్ద నారాల సూర్యబాబు అలియాస్ సురేష్ అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. వీటి విలువ సుమారు ₹20,000 ఉంటుందని అన్నారు. అదే వ్యక్తి అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా సుమారు ₹3,00,000 విలువ చేసే దీపావళి ముందుగుండు సామాను నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో పిఠాపురం రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్ఐ జగన్మోహన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. చూస్తున్నారు
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సార్ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ అసాంఘిక కార్యక్రమాలపై ముఖ్యంగా గుట్కా ఫైర్ క్యాకర్స్ ఇటువంటి వాటి మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు గారు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో అలాగే మా కాకినాడ డిఎస్పీ గారు వి భీమారావు గారి పర్యవేక్షణలో మా రూరల్ ఎస్ఐ గారు బి జగన్మోహన్రావు గారు ఈరోజు ఎఫ్ఏపాలెం గ్రామంలో ఈబీసీ కాలనీలో ఒక ఇంటి వద్ద 1050 గుట్కా ప్యాకెట్లు రాజాకైని 660 చైని ప్యాకెట్లు 620 మొత్తం 2330 ప్యాకెట్స్ సుమారు 20,000 రూపాయలు విలువైన ఈ నిషేధిత టొబాకో ప్రొడక్ట్స్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది సార్. ముద్దాయి నరాల శెట్టి నరాల సూర్యబాబనే సురేష్ ఇతంది కన్నరాడ గ్రామం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలంలో ఎంపీగో విధులు నిర్వహిస్తున్న బద్ది రామకృష్ణ చేస్తున్న నిధులు దుర్వినియోగం పాలు అవినీతిపై పలుమార్లు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోవడం ఆగ్రహం వ్యక్తం చేసిన పాలవంచ వైస్ ఎంపీపీ కొరవయ్య ఆయన మాట్లాడుతూ గతంలో గల్తీ బ్లీచింగ్ హైపోక్లోరైడ్ పంచాయతీ ట్రాక్టర్ ట్రాలీ వీధి దీపాల విషయంలో మొత్తం మీద సుమారు 40 లక్షల రూపాయలు సంబంధించిన దారిలో అవినీతికి పాల్పడ్డారని నకిలీ బ్లీచింగ్ విషయంలో చెక్కులు ఇవ్వద్దు అని ఉన్నతాధికారులకు ఆదేశించిన సర్పంచ్లపై ఒత్తిడి చేసి చెక్కుల ద్వారా డబ్బులు డ్రా చేశారు. 4వ పల్లె ప్రగతి కార్యక్రమంలో మొక్కలు సర్పంచులు ప్రమేయం లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని మొక్కలను తన స్వలాభం కోసం తెచ్చారు. అంతేకాకుండా వీధి దీపాల విషయంలో మండల కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ బంధువుల పేరు మీద చెక్కులు డ్రా చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశామని ఉన్నతాధికారులు స్పందించి ఎంపీఓపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. తీసుకురావడం జరిగింది. ఇలా మేము గ్రామ సభలందు చర్చించుకోకుండా మీరు ఎలా ఇట్లా నకిలీ బిల్లులు తీసుకొచ్చి మమ్మల్ని బిల్లులు తీయమని ఒత్తిడి చేస్తారని ఏ సర్పంచ్ అయినా కానీ వారి మీద వారిని గట్టిగా అడిగితే నాకు నా పాల్వ అంటే మన ఒక ఉన్నత పంచాయతీలో ఒక ఉన్నత అధికారి నా స్నేహితుడు మీరు ఎవరైనా నా మీద ఆరోపణలు చేసినా నేను చెప్పినట్టు వినకపోయినా కానీ మీ అందరికీ షోకాజు నోటీసులు ఇప్పించి మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తానని సర్పంచులను బెదిరించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వీధి దీపాలకు పంచాయతీలకి సంబంధించినటువంటి పనుల్లో చెక్కులను ఎంపీఓ బద్ది రామకృష్ణ భార్య పేరు మీద అదే మండల కార్యాలయంలో పనిచేసేటటువంటి కంప్యూటర్ ఆపరేటరు భార్య దారావత్ కవిత పేరు మీద కూడా చెక్కులు తీసుకోవడం జరిగింది. ఇలా అన్ని ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఎంపీఓ మీద మేము ఎంపీటీసీలం కంప్లైంట్ ఇచ్చిన ఉన్నతాధికారులకు సర్పంచులు సర్వసభ్య సమావేశానందు తెలియజేసినా కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకొని ఉన్నతాధికారులు ఇతని మీద ఏం జరిగిందనేది మండలంలో ఎంక్వైరీ చేయాలని, అంతేకాకుండా మొన్న 11/10/2021 గ్రివెన్స్ కలెక్టర్ గారికి మేము విన్నవించుకోవడం జరిగింది. అయినా కానీ ఇచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కానీ అతని మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. కావున ఈ అక్రమాలకు పాల్పడుతున్న ఎంపీఓ మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మేము మండల పాల్వంచ మండల కార్యాలయం నందు ధర్నా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. సమావేశంలో అతని యొక్క అవినీతిని ప్రశ్నించినందుకు గాను ఆమెని కావాలని చెప్పి కక్షపూరితంగా ఎలాంటి చర్యలకు పాల్పడకున్నా కానీ ఆయన కావాలని కక్షపూరితంగా తప్పుడు నివేదిక ఇచ్చి ఆమెని సస్పెండ్ చేయించారు. అతను చేసిన ఏ పని చేసినా కానీ ఆయనకి పలానా నాకు ఇంత డిస్కౌంట్ కావాలని చెప్పేసి వాళ్ళని చాలామందిని బెదిరించడం జరిగింది. కావున అతని మీద ఎన్నోసార్లు మేము ఉన్నతాధికారులకు మేము ఫిర్యాదు చేసినాం కానీ ఇంతవరకు అతని మీద ఎలాంటి చర్య జరగలేదు.
మేము కోరుకునేది ఏంటంటే అతని మీద ఎంక్వైరీ కమిటీ ఇప్పటికైనా చేయించి ఓకే. పాలవంచ మండలం పాండ్రంగాపురం పాలవంచ మండల ఎంపీఓ గతంలో డిపిఓ ఆశలత గారు ఉన్న టైంలో కల్తీ బ్లీచింగ్ చెక్కును తీయించి బిల్లుల మీద సంతకం చేయని పక్షంలో సర్పంచ్ గారి మీద తప్పుడు నివేదిక ఇచ్చి తప్పుడు నివేదిక పాలవంచ ఎంపీఓ గారు ఇచ్చారు. అలాగే ఆయన అవినీతిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పంచాయతీ ఆఫీ ఎంపీఓ తప్పుడు నివేదిక కావాలని సర్వసభ సమావేశంలో విమర్శించి సర్వసభ సమావేశంలో ప్రశ్నించినందుకు గుర్తుచేస్తూ మండలంలో ఉన్న సర్పంచ్ల మొత్తాన్ని కూడా కమిషన్ల కోసం సర్పంచ్లను ఇబ్బంది పెడుతూ మరి ఆశాలత ఎంపీ ఎంపీఓ ఎండిఓ గారు డిపిఓ గారు ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలపై సస్పెండ్ చేశారు. ఆ విషయంలో కూడా సర్పంచ్ల్ని చెక్కులు ఇవ్వమని చెప్పి సర్పంచ్లపై ఒత్తిడి తీసుకొస్తే వీళ్ళు ఇవ్వనందుకు కక్ష కట్టి మరి వీళ్ళని తప్పుడు నివేదికలు కలెక్టర్ గారి సర్పంచ్ పైన అవినీతి ఆరోపణలు వచ్చినని చెప్పి మరి కలెక్టర్ గారికి పిటిషన్లు పెట్టించి ఈ ప్రబుద్ధుడే మళ్ళీ తప్పుడు నివేదిక ఇతనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఇతనే ఎన్నికల ఆఫీసర్గా వచ్చి ఇతని మీద సర్పంచ్ పై అవినీతి చేసిందని చెప్పి తప్పుడు రిపోర్ట్ ఇవ్వటం వలన కలెక్టర్ గారు ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఇతనే లోకాయుక్తలో పలు రకాల కేసులు ఎదుర్కొంటూ మరి ఉంటున్న సంగతి మండలంలో ఉన్నటువంటి అందరి సర్పంచ్లు తెలుసు. సర్పంచ్ల మొత్తాన్ని వేధిస్తూ ఉన్నాడు. నాకు ఒక ప్రజాప్రతినిధి అండా ఉందని చెప్పి ఆయన ఆ అండ చూసుకొని మరి మండలంలో తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండల ఇందుకూరుపేట మరియు ఇందుకూరి గ్రామాల మధ్య కొండపై కొలువై ఉన్న శ్రీ సువర్ణగిరి సిరిడి సాయినాథుని ఆలయంలో సాయి నవరాత్రులను పురస్కరించుకొని కొండపై గురువారం గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న గ్రామాల నుండి వచ్చిన భక్తులు కాలినడకన కొండపైకి చేరుకొని సాయిబాబా వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బాబా వారిని దర్శించుకునేందుకు ఒక్క దేవీపట్నం మండలమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుండి భక్తులు ఇక్కడికి వచ్చి ఆ సాయినాథుని దర్శించుకోవడం జరుగుతుందన్నారు. దేశంలోనే కొండపై 1958లో స్థాపించిన ఆలయమని అన్నారు. 1990 నుండి ఒక కమిటీగా ఏర్పడి ఆలయ అభివృద్ధి పరిచామని అన్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం సాయి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సుమారు 4000 భక్తులకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారని, వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బాబు
మోటార్ సైకిల్ గాని కార్లు గాని రోడ్డు సమాజ నవరాత్రి మహోత్సవాలు 16వ తారీఖు నుండి ఈ నెల 16వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు కూడా జరిగినాయి. ఈ రోజునే మనకి బ్రహ్మాండమైన తృప్తిగా భోజనాలు అయి పెట్టి పంపిస్తాం. కాకపోతే ఈ ఒక దడి గుడి ముందు ఔతం వృక్షం అనే ఒక వృక్షం ఉన్నది. ఆ ఔతం వృక్షం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత వాళ్ళు మనసులో ఉన్న కోరికలు ఏమైనా ఉంటే ఆ కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా ఈ గుడికి గోదావరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ చుట్టుపక్కల ఏజెన్సీ నుండి కూడా అది ప్లేన్ మొత్తం అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతి గ్రామం నుంచి వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటారు. ఈ గుడి సారి వచ్చిన వాళ్ళకి వాళ్ళ మనసులో ఉన్న కోరికలు అన్నీ నెరవేరుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ గుడికి వచ్చి పూజలు అవి చేయించుకుంటాయి చేస్తారు. ఇది అనసంతాపం నిమిత్తం ప్రతి ఒక్కరు వచ్చి ఆ యొక్క తీర్థ ప్రసాదం స్వీకరిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న డాక్టర్ విజయలక్ష్మి భర్త లక్ష్మణ్ కుమార్ 45 సంవత్సరములు అనుమానాస్పద మృతి. మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న మృతుడి బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్న తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు మీడియాని లోనికి రాకుండా అడ్డుకుంటున్న ఆసుపత్రి సిబ్బంది మృతుడి బంధువులు రాకుండా మృతదేహాన్ని తరలించేందుకు యత్నం చేస్తున్నట్లుగా సమాచారం. ఆత్మహత్య లేక వేరే ఏదైనా కారణమా అనే విషయంలో తెలియాల్సి ఉంది. కృష్ణా జిల్లా హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న సినీ హీరో అక్కినేని నాగార్జున, నిర్మాతలు ప్రీతిమ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన విజయవాడ బయలుదేరిన అక్కినేని నాగార్జున సీఎం జగన్ కలిసేందుకు వస్తున్నట్లు సమాచారం. బూర్జ మండలంలోని ఉప్పాడ వెంకంపేట గ్రామ ప్రజలు సాగునీరు తాగునీరు అందించేందుకు మంచినీటి చెరువు ఎన్నో ఏళ్లుగా పారిశుద్ధ్యాన్ని నోచుకోక గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్న తరుణంలో స్థానిక జనసేన కార్యకర్తలు విశాల హృదయంతో ముందుకొచ్చి సుమారు 2 లక్షల రూపాయలు సొంత నిధులతో చెరువును శుభ్రపరిచారు. చెరువుకు 4 దిక్కుల పూల మొక్కలు రంగురంగుల బెంచీలతో పార్కును ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇలా పనులు పూర్తి చేసిన జనసేన నాయకులు దీపావళి పర్వదినాన కలెక్టర్ చేతుల మీదుగా పునఃప్రారంభిద్దామని నిర్ణయించారు. అకస్మాత్తుగా జన సైనికులు శ్రమకు తూట్లు పొడుస్తూ వైసీపీ నాయకులు శిలాఫలకం ఏర్పాటు చేసి స్పీకర్ తమ్మినేని సీతారాం చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తలపెట్టారు.
విషయం తెలుసుకున్న స్థానికులు జన సైనికులు జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు దృష్టికి తీసుకువెళ్లడంతో రామ్మోహన్ రావు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులతో కలిసి తమ్మినేని ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడి స్పీకర్ తమ్మినేని తీరును పూర్తిగా ఖండించారు. ఆ విధంగా ఏదైతే జరుగుతుందో ఆ విధంగా చేస్తున్నారు ఇక్కడ. సరే మమ్ములు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది యూత్ పద్ధతి యూత్ డెవలప్ డెవలప్ చేసింది పార్టీ వచ్చేలాగా ఓపెన్ చేస్తారు. ఎమ్మెల్యే గారితో ఓపెన్ చేయించారు. అది ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇంటిమేషన్ కూడా లేదు. మేము కలెక్టర్ గారిని తీసుకొచ్చి కలెక్టర్ గారితో శివరాత్రి పెట్టుకోవాలి ఏంటి? శివరాత్రి పెట్టుకోవాలి ఈవెంట్ ఇది ఎంతవరకు పద్ధతి ఇది? మీ కనీసం దీన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అండి. ఇది పద్ధతి కాదు. ఇది ఇది ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఆల్రెడీ మా దగ్గర ఏవన్ మీడియా కవర్ చేసిన మీడియాలు అన్నీ ఉన్నాయి ఉన్నాయి. యూత్ ఇనిషియేషన్ తీసుకొని చేసిందని మా దగ్గర గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చేశారు కదా, ఈ రెండు కూడా మేము హైరార్కీకి పంపిస్తాం, చూపిస్తాం కూడా. వచ్చి పాములు దొంగతనం చేసినట్టు పద్ధతి కాదు. ఇది ఖండిస్తున్నాం మేము. ఈ రోజు పోలీసులు కూడా మీరు మాకు అన్యాయమే చేశారు. మాకు ఇక్కడ నిలబెట్టారు, కొంతమందిని పంపించండి మేము మాట్లాడిస్తామన్నారు. ఎక్కడ మాట్లాడినిచ్చారు కోటేశ్వర గారు? ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు మాట తప్పారు, మీరు మాట తప్పారు, మీరు మాట తప్పారు. ఇది పద్ధతి కాదు. మీరు రాంబాబు మాట్లాడిస్తామన్నారు కదా, ఎలాగవుతుంది? మమ్మల్ని పక్కకు లాగి మాట్లాడిస్తాం. ఏంటి సార్ ఇది పద్ధతి? మీరు అధికార పార్టీ వైపు కొమ్ము కాస్తున్నారు. ఇప్పుడు నిరూపించుకున్నారు, నిరూపించుకున్నారు. అది పద్ధతి కాదు సార్. అది పద్ధతి కాదు. ఓకే, అలా అది పద్ధతే కాదు. మీ పని అయిపోయింది. ఇప్పుడు మీరు మీరు అలా కాదు, వాళ్ళతో మాట్లాడటం కాదండి. మీరు వచ్చి నన్ను ఆపారు, మీరు వచ్చి నన్ను ఆపారు. మీరు ఏం చెప్పారు? మీరు ఏం చెప్పారు? మీరు ఏం చెప్పారు? మీరు రాకూడదని ఒక్క ఎక్కడ ఉంది? నేను ప్రజాప్రతినిధిలో నేను ప్రతినిధిని, నేను అపోజిషన్ లో ఉన్నాను. నాకు ప్రజల పక్షాన ఉన్నది. ఏదైనా అడిగే హక్కు నాకు ఉంది, ఏదైనా అడిగే హక్కు ఉంది. నాకు ఇల్లు ఓట్లు పెట్టే నాకు కొంతమంది ప్రజలను అడిగే హక్కు నాకు ఉంటుంది. మీరు ఎలా లేదంటారు? మీరేమన్నా మీ మాటని నమ్మారు? మీరు ఒక ఆదర్శ మీ మాటని విన్నాను. మీరు అక్కడ ఉండండి, ఇంటూ ఉన్నారు. కుర్రాలు పంపించమన్నారు, కుర్రాలు పక్కన తోసేస్తున్నారు. పద్ధతి కాదు అది, పద్ధతి కాదు. రచ్చబండి పెట్టండి, రచ్చబండి పెట్టండి. రచ్చబండి పెట్టేటప్పుడు నిర్వర్తిద్దాం. ఎవరు ఏం పని చేశారు ఎంతవరకు? ఈరోజు అధికారంలో మీరు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు. చెప్పండి, లేకపోతే మేము అధికారంలోకి వస్తాం. అప్పుడు కూడా మీరు డ్యూటీలు చేయాలి. మీకు 20 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఇదే ఇంకొక 5 ఇంకో 3 ఏళ్ళు నేను అధికారంలోకి వస్తాను. నేను అధికారంలోకి వస్తాను. నేను అలాగే అది పద్ధతి కాదు. అది మీరు నన్ను మీరు నమ్మించి మోసం చేశారు, నిలబెట్టి మీరు మోసం చేశారు. ఇది పద్ధతి కాదు. ఇది సార్ అదే మాట్లాడుతున్నారు సార్. పోలీస్ అధికారులు సూపర్ సార్. 3 ఏళ్ళు మేము వస్తాం అధికారులు. ఈరోజు ప్రజలు నమ్మించి మోసం చేశారు వైసీపీ పార్టీ. ప్రజలు నమ్మించి వైసీపీ పార్టీ మోసం చేసింది. ప్రజలు ఎప్పుడు కానీ మారుతారు. ఆ మార్పు కోసం మేము వేచి చేస్తాం.